నమస్తే వెల్కమ్ టు హెల్త్ ఫైల్ ఈరోజు చర్చించుకోబోయే అంశం ఎంతో కీలకమైన ప్యాంక్రియాసిస్ కి ఏర్పడే సమస్యలు ఏంటి వీటిని ఎలా నిర్ధారిస్తారు వీటికి చికిత్స ఎలా ఉంటుంది వంటి విషయాన్ని మనకు వివరించేందుకు ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ వి రాఘవేంద్ర వర్మ స్టూడియోలో ఉన్నారు నమస్కారం డాక్టర్ వెల్కమ్ టు ఆ స్టూడియో అసలు జీవన వ్యవస్థలో ప్యాంక్రియాస్ ప్రాధాన్యత ఏంటది తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేటువంటి అతి ముఖ్యమైన పాత్రని ప్యాంక్రియాస్ గ్రంథి అనేది పోషిస్తూ ఉంటుంది. తిన్న ఆహారంలో ఉండే అన్ని రకాల పదార్థాలని కూడా, అది పిండి పదార్థాలు కానివ్వండి, మాంసకృతులు కానివ్వండి, కొవ్వు పదార్థాలు కానివ్వండి, వీటిలన్నింటినీ కూడా శరీరానికి అందే రూపంలో తయారు చేయడానికి, వాటిని జీర్ణం చేయడానికి ప్యాంక్రియాస్ గ్రంథి పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్యాంక్రియాస్ గ్రంథి లోపల మరొక భాగము ఆహారంలో నుంచి ఉత్పత్తి అనేటువంటి గ్లూకోజ్ స్థాయిని శరీరంలో నియంత్రించే ప్రక్రియను కూడా ఇది పోషిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఏకకాలంలో తిన్న ఆహారం నుంచి అన్ని పదార్థాలని శరీరానికి అందించే ప్రక్రియను నిర్వహించడము, శరీరంలో ఉండేటువంటి గ్లూకోజ్ యొక్క స్థాయిని నిర్ధారించడము, ఈ రెండు పనులను కూడా ప్యాంక్రియాస్ గ్రంథి పోషిస్తూ ఉంటుంది. అంటే ఈ ప్యాంక్రియాస్ వచ్చే ప్రధాన సమస్య ఏంటండి? ప్యాంక్రియాస్ గ్రంథి అనేది ఈ ఇంటెస్టైన్స్ మధ్యలో, మన పేగుల మధ్యలో కడుపులో ఉంటుంది. దీని లోపల అనేక రకాల సమస్యలు మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ ప్యాంక్రియాస్ గ్రంథికి వాపు రావడం, దీన్నే అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటాం. అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు ఈ ప్యాంక్రియాస్ గ్రంథి లోపల రాళ్లు చేరుతూ ఉంటాయి, దీన్నే క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటూ ఉంటాం. ఇవన్నీ కాకుండా శరీరంలో మిగతా భాగాలకు వచ్చినట్టే ప్యాంక్రియాస్ గ్రంథి లోపల కూడా క్యాన్సర్ లాంటి కణతులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అక్యూట్ ప్యాంక్రియాటైటిస్, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గా ముఖ్యంగా మనము స్థూలంగా ఈ ప్యాంక్రియాస్ సమస్యలను చెప్పుకోవచ్చు. అంటే ప్యాంక్రియాస్ వచ్చే ఇబ్బందులు అక్యూట్ ప్యాంక్రియాటిస్ ఉంటున్నారు కదా, అసలు ఎందుకు వస్తుందంటారు? ప్యాంక్రియాస్ గ్రంథిలో వాపు రావడాన్ని మనం అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటాము. దీనికి ముఖ్య కారణంగా మనము గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉండడం కానివ్వండి, లేదంటే కొన్ని కొన్నిసార్లు ఎక్కువగా మితిమీరి ఆల్కహాల్ తీసుకోవడం మూలంగా, ఈ రెండు ముఖ్యమైన కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ఈ బింజ్ డ్రింకింగ్ అంటాం, అంటే రాత్రులు రాత్రులు కూర్చొని ఆల్కహాల్ తీసేసుకుంటూ ఉంటారు. ఇటువంటి వాళ్ళలో సివియర్ గా ఈ ప్యాంక్రియాస్ యొక్క వాపు రావడం, అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ రావడం మనం తరచూ చూస్తుంటాం. ఇవి కాకుండా కొన్ని రకాల మందులు వాడడం మూలంగా, పర్టికులర్ గా స్టీరాయిడ్ లాంటి మందులు వాడడం కానివ్వండి, లేదంటే కొన్ని రకాల ఈ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, హైపర్ లైపిడీమియాస్ కానివ్వండి, కాల్షియం అబ్నార్మాలిటీస్ కానివ్వండి, కొన్ని జన్యుపరమైన లోపాలు ఆ మార్పుల మూలంగా కానివ్వండి ఈ ప్యాంక్రియాస్ గ్రంథులకు వాపు రావచ్చు. అంటే ఈ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయంటారు? ప్యాంక్రియాస్ గ్రంథి లోపల వచ్చే ఏ సమస్యకైనా ముఖ్యంగా ఉండేటువంటి రోగ లక్షణము తీవ్రమైన కడుపులో నొప్పి, కడుపు పైభాగంలో తీవ్రంగా నొప్పి రావడము, ఆ నొప్పి వెన్నుపూసలోకి వెళ్తున్నట్టుగా అనుభూతి కలగడము, ఇది ఒక ప్రధానమైన సమస్యగా, రోగ లక్షణంగా మనము ప్యాంక్రియాస్ కి సంబంధించిన అన్ని ఇబ్బందుల్లోనూ ముఖ్యంగా ప్యాంక్రియాస్ కి వచ్చేటువంటి వాపు, అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ లో ఈ యొక్క నొప్పి అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ నొప్పితో పాటుగా తీవ్రమైన నొప్పి వచ్చినప్పుడు వాంతులు కావడము, క్రమేణా చలితో కూడిన జ్వరం రావడము, కొన్ని కొన్ని సందర్భాల్లో దీంతో పాటుగా పసికలు అంటే జాండీస్ ఉండడము, వాంతుల్లో బ్లడ్ లాగా పడ్డము, కడుపు ఉబ్బరం ఉండడము, ఇవన్నీ కూడా అసోసియేటెడ్ గా ఉండేటువంటి రోగ లక్షణాలుగా మన అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ లో చెప్పుకోవచ్చు. రైట్, కాలర్ తీసుకుందాం అండి. ఒంగోలు నుంచి శ్రీనివాస్ గారు, హలో. హలో, నమస్తే అండి. మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. శ్రీనివాస్ చెప్పండి. శ్రీనివాస్ గారు, నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందండి. 5 ఇయర్స్ నుంచి రోజు టాబ్లెట్ చేసుకున్నానండి. 3 ఇయర్స్ నుంచి దానికి తగ్గట్లేదండి. ఈ మధ్యన కడుపు ఉబ్బరించుకుని ఉండడం, 3 మంత్స్ బ్యాక్ వాంతి విపరీతం కావడం. ఓకే, ఆహారం తిన్న ఆహారం జీర్ణం అవుతుందా? జీర్ణం అవుతుందండి. విరోచనంలో చమురులాగా పడ్డం, అటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అలాంటిది ఏం లేదండి. అంటే మొత్తం టెస్ట్ లన్నీ చేయించానండి. ఓకే, సిటీ స్కాన్ కూడా తీపిచ్చాను. తీపిస్తే అన్ని నార్మల్ గా వచ్చినాయన్నారండి అన్ని. ఓకే, అయితే కడుపులో నొప్పి దీర్ఘకాలంగా ఇన్నాళ్ళుగా ఉండడము, కొన్ని పరీక్షల్లో అన్ని రిపోర్ట్స్ అన్ని కూడా నార్మల్ రావడం అనేది సాధారణంగా మనం చూస్తూ ఉంటాము. అయితే డిఫరెంట్ యాంగిల్స్ లో ఈ యొక్క ఇబ్బందిని మనం చూడవలసి ఉంటుంది. ఇది ఫర్దర్ గా ఇంకా అవసరాన్ని బట్టి ఫర్దర్ గా పరీక్షలు చేయడము,
లేకపోతే ఉన్న రిపోర్ట్స్ ని మరొక కోణంలో వాటిల్ని మనము విశ్లేషించడం కూడా చాలా అవసరము. వీలైతే ఒకసారి ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకుని హైదరాబాద్ వచ్చినప్పుడు నన్ను కలవండి. నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ లివర్ డిసీజెస్ అని ఉంటుంది, ఇందిరా పార్క్ ఎదురకుండా లోయర్ ట్యాంక్ బండ్ లో హైదరాబాద్ లో ఉంటుంది. ఇక్కడికి వస్తే ఈ డే టైం ఎనీ టైం మీరు రావచ్చు, వర్కింగ్ డే నాడు. తప్పకుండా మీ యొక్క సమస్యకి ఫర్దర్ గా మనం ఏమైనా మందులైనా మార్చాలా, మరేమైనా పరీక్షలు అయినా చూడాలా చేయాలా అనేది కూడా వివిధ కోణాల్లో చూసి మనము నిర్ధారిద్దాం. ఈ యొక్క రోగ లక్షణాలు ఉన్నప్పుడు జనరల్ గా ఈ పేషెంట్స్ అనేది మనకి ఎమర్జెన్సీలో వస్తుంటారు. ఇది ఉన్నట్టుండి తీవ్రమైన నొప్పితోటి విపరీతమైన బాధతోటి జనరల్ గా హాస్పిటల్ కి రావడం జరుగుతూ ఉంటుంది. చాలా మంది పేషెంట్స్ లో అంటే సుమారు 80% ఆఫ్ ద పేషెంట్స్ లో ఈ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది చాలా మైల్డ్ గా అంటే లో ఇంటెన్సిటీలో ఈ యొక్క అటాక్ వస్తుంది. ఇటువంటి వారిలో మనం ముఖ్యంగా సింపుల్ బ్లడ్ పరీక్షలు అంటే అమైలేస్ టెస్ట్, లైపేస్ టెస్ట్ అని ఉంటాయి బ్లడ్ రక్త పరీక్షలు, అవసరాన్ని బట్టి అల్ట్రాసౌండ్ పరీక్ష, ఈ మూడు పరీక్షలు చేయడం ద్వారా చాలా సందర్భాల్లో మనం ప్యాంక్రియాస్ యొక్క ప్యాంక్రియాటైటిస్ వచ్చిందా రాలేదా, అక్యూట్ ప్యాంక్రియాటైటిస్, అదేవిధంగా దీని యొక్క తీవ్రత ఎంత ఉంది అనేది మనం ఒక అంచనా వేయవచ్చు. దీంతో పాటుగా మరికొన్ని పరీక్షలు కూడా మనం చేయవలసి ఉంటుంది. దాని ద్వారా ఈ యొక్క రోగ తీవ్రత ఫర్దర్ గా ముదిరే అవకాశం ఉందా, దీంతో ఫర్దర్ గా ఇబ్బందులు వచ్చే అవకాశం ఎంత ఉంది, దీని మూలంగా ప్రాణ నష్టం ఏమైనా ఉంటుందా, దీని యొక్క తీవ్రత ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఫర్దర్ గా రక్త పరీక్షలు కానివ్వండి, అవసరాన్ని బట్టి సిటీ స్కాన్ లాంటి పరీక్షలు, ఎంఆర్ఐ స్కాన్ లాంటి పరీక్షలు కూడా మనం ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాం. ఈ విధంగా అనేక రకాల పరీక్షలు చేయడం ద్వారా అంటే సింపుల్ పరీక్షలతో రోగ నిర్ధారణ చేయవచ్చు, అవసరాన్ని బట్టి పెద్ద పరీక్షలు చేయడం ద్వారా దీని యొక్క తీవ్రతని ఫర్దర్ గా దీని యొక్క పురోగతిని మనము నిర్ధారించవచ్చు. హలో మేడం, నా పేరు సాయి మేడం. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటి చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. నాకు గ్యాస్ ప్రాబ్లం ఉందా సార్, కడుపు ఉబ్బుగా ఉంటది, బయలు పోతే కొంచెం అప్రాపుడు మండుతా సార్, తిన్నది అడగదు సార్ సరిగా. ఇప్పుడు రెండు తినక ముందు ఒక క్యాప్సూల్ వేసుకుంటాను, పెద్ద టిఫిన్ చేయక ముందు బ్రేక్ఫాస్ట్ బిఫోర్, మళ్ళా రాత్రి ఒక క్యాప్సూల్ వేసుకుంటాను సార్. బలమైన తగ్గుతున్నారా ఈ మధ్య కాలంలో? బలమైన తగ్గట్లేదు సార్. త్రీ టైమ్స్ అట్లా మోసం ఏంటంటే తగ్గట్లేదు సార్, కాళ్ళు చేతులు కొంచెం ముందుతాయి సార్, నొప్పులు ఉంటాయి. ఈ విధంగా ఇండైజెషన్ సింప్టమ్స్ అనేవి చాలా తరచుగా మనం చూస్తుంటాం. అయితే ఈ ఇండైజెషన్ సింప్టమ్స్ ఉన్న అందరిలోనూ కూడా ఈ ప్యాంక్రియాస్ సమస్యలు ఉన్నాయనో లేకపోతే ఇంకా వేరే తీవ్రమైన పరిణామాలు జరుగుతున్నాయనో మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా లైఫ్ స్టైల్ చేంజెస్, ఈ ఆహార అలవాట్లు కానివ్వండి, లైఫ్ స్టైల్ చేంజెస్ కానివ్వండి, సరిగ్గా టైంకి తినడము, సమతుల్యమైన పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవడము, నీరు బాగా తీసుకోవడము, ఈ విధమైన చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ రెగ్యులర్ గా వ్యాయామం అది చేసుకుంటుంటే, ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ ఉంటే జనరల్ గా చాలా మటుకు జీర్ణ సంబంధిత సమస్యలు చాలా మటుకు పరిష్కారం అవుతాయి. సమస్య కనుక పర్సిస్టెంట్ గా చాలా రోజులుగా ఈ విధంగానే ఉంది, సమస్య యొక్క తీవ్రత పెరుగుతూ ఉంది, దీంతో పాటుగా అసోసియేటెడ్ గా బరువు తగ్గడం గానీ ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయంటే తప్పకుండా దగ్గరలో ఉన్న గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ని ఒకసారి కలవండి. ఒకవేళ అవసరాన్ని బట్టి ఎండోస్కోపీ కానీ అల్ట్రాసౌండ్ పరీక్షలు కానీ ఏమైనా సూచిస్తే తప్పకుండా చేయించండి. వీలైతే ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ రిపోర్ట్స్ తో పాటు నాకు కూడా కలవండి. తప్పకుండా ఫర్దర్ గా ఏమన్నా మనము వేరే కోణంలో ఏమైనా మిస్ అవుతున్నామా, ఎటువంటి సమస్యలు, ప్యాంక్రియాస్ సమస్య కానీ, లివర్ సమస్య కానీ, గాల్ బ్లాడర్ లో ఇబ్బందులు కానీ, ఇటువంటివి కూడా ఒక్కొక్కసారి విధమైన అజీర్ణానికి ఇండైజేషన్ కి దారి తీయవచ్చు, అటువంటి సమస్యలను కూడా మనము పరిష్కరించడానికి వీలవుతుంది. ఇది చాలా సందర్భాల్లో చాలా సమావేశాల్లో కూడా నేను పేషెంట్ ఎడ్యుకేషన్ సమావేశాల్లో కూడా చాలా సందర్భాల్లో చెప్తుంటాను. ఈ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ వచ్చినప్పుడు ముఖ్యంగా తీవ్రమైన కడుపులో నొప్పి వచ్చినప్పుడు ఎంత త్వరగా వైద్య సలహా తీసుకుంటే అంత మంచిది. ఎందువల్ల అంటే కొన్ని రకాల అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ లో ముఖ్యంగా గాల్ బ్లాడర్ స్టోన్స్ తోటి వచ్చేటువంటి ప్యాంక్రియాస్ ఇబ్బందుల్లో మనం 48 అవర్స్ లోపల గనక దీనికి సరైన ఎండోస్కోపీ విధానంతో చికిత్స చేయగలిగితే, అడ్డుపడిన రాయిని గనక మనం తొలగించగలిగితే ఈ సమస్య యొక్క తీవ్రతని మనము నివారించడానికి అవకాశం ఉంటుంది, దీని తీవ్రతని పురోగతిని మనం అడ్డుకట్టవేయడానికి వీలవుతుంది. అందువల్ల సమస్య తలెత్తినప్పుడు ఇంటి దగ్గరే వైద్యం తీసుకోకుండా దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ డాక్టర్ ని వైద్య సలహా తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఒకసారి సమస్య నిర్ధారణ అయిన తర్వాత అంటే ఇది అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనే సమస్య నిర్ధారణ అయిన తర్వాత మనం దానికి చాలా సందర్భాల్లో చిన్నపాటి వైద్యం అంటే మందులు అవి ఇచ్చి జనరల్ గా కంట్రోల్ చేయవచ్చు. 80% ఆఫ్ ద పేషెంట్స్ లో ఇది మైల్డ్ గానే అటాక్ అనేది ఉంటుంది.
ఓకే 20% పేషెంట్స్ లో మాత్రమే దీని యొక్క తీవ్రత చాలా సివియర్ గా ఉంటుంది. అటువంటి సందర్భాల్లో పేషెంట్ అవసరాన్ని బట్టి ఈ ఐసీయూలో కూడా మనం అడ్మిట్ చేయవలసి ఉంటుంది. మంచి యాంటీబయాటిక్స్ అవి ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని రకాల మందుల ద్వారా ఈ ప్యాన్క్రియాస్ సమస్య యొక్క తీవ్రతని కట్టడి చేయడానికి మనకి వీలవుతుంది. అవసరాన్ని బట్టి అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ విధానాలు అంటే ఈఆర్సీపీ విధానాలు అంటాము, వీటిని ఉపయోగించడం ద్వారా ప్యాన్క్రియాస్ యొక్క సమస్యను కొంతవరకు మనం తగ్గించడానికి కుదురుతుంది. కొన్ని కొన్ని అనివార్య సందర్భాల్లో మాత్రమే మనము ఆపరేషన్ ద్వారా కూడా అంటే శరీరంలో ఈ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ మూలంగా బాగా సెప్టిక్ ఏర్పడినప్పుడు, శరీరంలో ఇన్ఫెక్షన్ పెరిగిపోతున్నప్పుడు, శరీరానికి ప్రాణహాని ఉంది అన్నప్పుడు మనం ఈ ఆపరేషన్ అనేది కూడా చేస్తుంటాము. ప్యాంక్రియాటిక్ మైక్రోసెక్టమీ అనే ఆపరేషన్ ద్వారా ఈ యొక్క కూలిపోయిన భాగం ఏదైతే ఉంటుందో అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ లో ఈ వాపు వచ్చిన భాగాన్ని తొలగించడం ద్వారా శరీరానికి ఫర్దర్ గా కాంప్లికేషన్స్ కాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. సో తీవ్రతను బట్టి, సమస్య తీవ్రతను బట్టి, రోగి యొక్క పరిస్థితిని బట్టి మందుల ద్వారా కానివ్వండి, ఎండోస్కోపీ విధానాల ద్వారా కానివ్వండి, అవసరాన్ని బట్టి ఆపరేషన్ విధానాల ద్వారా కూడా మనం ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయవచ్చు. వెల్కమ్ బ్యాక్. మనతో పాటు ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ ఆర్వి రాఘవేంద్రరావు స్టూడియోలో ఉన్నారు. ప్రముఖ అంతర్జాతీయ వైద్య సంస్థలో పరిశోధన చేసిన డాక్టర్ రాఘవేంద్రరావు ప్రస్తుతం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ డిజీజెస్ హాస్పిటల్ కు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అదే డాక్టర్ గారు, మరి ఈ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ ఎందుకు ఏర్పడుతుందంటారు? క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటే కడుపు లోపల ప్యాన్క్రియాస్ గ్రంథిలో రాళ్లు చేరడం, అంటే ప్యాన్క్రియాస్ గ్రంథి భాగంలో కానివ్వండి, ప్యాన్క్రియాస్ ఉండేటువంటి ఏదైతే డక్ట్ ఏదైతే ఉంటుందో ప్యాన్క్రియాటిక్ డక్ట్, దాని లోపల కానీ రాళ్లు ఏర్పడడం. ఇది ముఖ్యంగా మనము ఒకప్పుడు చాలా సందర్భాల్లో దీర్ఘకాలం ఆల్కహాల్ తీసుకునే వాళ్లలో, చాలా సంవత్సరాలుగా ఈ ఆల్కహాల్ కి బానిసలైన వాళ్ళలో మనం ఈ సమస్య తరచూ చూస్తుండేవాళ్ళం. అయితే పరిశోధనలు జరుగుతున్న కొద్దీ, దీని యొక్క దీనిపైన ఉన్నటువంటి విజ్ఞానం పెరుగుతున్న కొద్దీ, మనకి కొత్త విషయాలు కూడా ఈ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ లో మనకి తెలుస్తున్నాయి. ముఖ్యంగా చిన్న వయసులో కూడా ఎటువంటి దురలవాట్లు లేకుండా కూడా, చిన్న వయసులోనే 10 సంవత్సరాలు 11 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లల్లో కూడా మన ఈ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటే ప్యాంక్రియాస్ గ్రంథి లోపల రాళ్లు చేరడం అనేది చూస్తూ ఉన్నాం. ఇది మరి కొన్ని రకాల ఆహార లోపాల మూలంగానా, లేకపోతే ముఖ్యంగా కోస్టల్ ఏరియాస్ లో, కోస్టల్ డిస్ట్రిక్ట్స్ లో కానివ్వండి, కోస్టల్ ఏరియాస్ లో ఉండేటువంటి ప్రజల్లో ఈ యొక్క సమస్యని ట్రాపికల్ ప్యాంక్రియాటైటిస్ అంటాము. ఈ యొక్క సమస్యను కూడా మనం చిన్న వయసులోనే చూస్తుంటాం. ఇది కాకుండా కొన్ని రకాల జన్యుపరమైన లోపాలు కానివ్వండి, జన్యుపరమైన మార్పులు, వీటి మూలంగా కూడా ప్యాంక్రియాస్ గ్రంథి లోపల రాళ్లు చేయడం, అది క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ కి దారితీయడం మనం చూస్తుంటాం. దీంట్లో వచ్చిన సమస్య ఏంటి అంటే, క్రానిక్ ప్యాంక్రియాస్ గ్రంథిలో రాళ్లు చేయడం ఒకటే సమస్య కాదు, ఈ రాళ్ల మూలంగా ప్యాంక్రియాస్ గ్రంథి యొక్క పనితీరు దెబ్బతింటుంది. ప్యాంక్రియాస్ గ్రంథి కుంచుకుపోవడము, సరిగ్గా పనిచేయకపోవడము, దీని మూలంగా ఆహారం తీసుకున్నప్పుడు ఆహారం జీర్ణం కాకపోవడము, ఈ విధమైన సమస్యలు తలెత్తే అవకాశం మనం చూస్తుంటాం. లక్షణాలన్నీ కూడా తిన్న ఆహారం జీర్ణం కాకపోవడంతో ఇవి జతపడి ఉంటాయి. అందువల్ల ఆహారంలో తిన్న ఏదైతే నూనె ఏదైతే ఉంటుందో, ఆ నూనెని డైజెస్ట్ చేసే కెపాసిటీ ఉన్న ప్యాంక్రియాస్ గ్రంథికే ఉంటుంది శరీరంలో. ఎప్పుడైతే ప్యాంక్రియాస్ గ్రంథిలో రాళ్ళు అవి చేరి ప్యాంక్రియాస్ గ్రంథి యొక్క పనితీరు దెబ్బతింటుందో, తిన్న ఆహారంలో ఉన్నటువంటి నూనె చమురు ఆయుధంగానే విరోచనంలో వెళ్ళిపోతుంటుంది. దీన్ని స్టియోపోరియా అంటాం. దీంతో పాటుగా గ్రంథి లోపల ప్రెషర్ పెరిగిపోవడం మూలంగా, రాళ్లు అడ్డుపడి ప్యాంక్రియాస్ గ్రంథి లోపల ప్రెషర్ పెరగడం మూలంగా తీవ్రమైన కడుపులో నొప్పి కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ రెండు సమస్యల మూలంగా, అంటే తీవ్రమైన నొప్పి మూలంగా ఆహారం తీసుకోరు, తీసుకున్న ఆహారంలో సరిగ్గా జీర్ణం కాదు, దాని మూలంగా తీసుకున్న ఆహారం ఆ విధంగానే విరోచనంలో వెళ్లిపోతుంది. ఈ రెండిటి మూలంగా పేషెంట్ సివియర్ గా బక్కచిక్కిపోవడము, సివియర్ మాల్ న్యూట్రిషన్ ఏర్పడడము, ఆహార లోపాలు, విటమిన్ లోపాలు, మాల్ న్యూట్రిషన్ ఏర్పడడము, ఇది కూడా మనం చూస్తుంటాం. సో ఈ విధంగా తీవ్రమైన కడుపులో నొప్పి, విరోచనంలో చమురులాడకపోవడము, శరీరం బక్కచిక్కిపోవడం, శక్తి తగ్గిపోవడము, పని చేసుకోలేకపోవడం నొప్పి మూలంగా, ఈ విధమైన సమస్యలతో ఈ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ పేషెంట్స్ బాధపడుతూ ఉంటారు. ఈ యొక్క సమస్య లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే మనము ఒక అల్ట్రాసౌండ్ పరీక్ష అనేది కంపల్సరీగా చేస్తూ ఉంటాం. అల్ట్రాసౌండ్ పరీక్ష అనేది చాలా సులభంగా అవైలబుల్ ఉండేటువంటి రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషన్. ఇది దీంతో ఎటువంటి రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఉండవు కాబట్టి తొలుతగా ఈ యొక్క పరీక్షను మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాం. దీని లోపల మనకి ప్యాంక్రియాస్ గ్రంథి యొక్క ఈ పరిస్థితి ఏంటి, దాని లోపల రాళ్లు ఎంత పరిణామంలో ఉన్నాయి, దాని మూలంగా బయలుగొట్ట ఈ ప్యాంక్రియాస్ గొట్టాలకి అడ్డంకి ఏ విధంగా ఏర్పడుతోంది,
ఈ రాగ మూలంగా వచ్చినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, అంటే నీటి బుగ్గల్లాగా ఏర్పడుతున్నాయా, ఈ బయలుగొట్టాలని అడ్డుపడుతున్నాయా, ఈ విధమైన అన్ని రకాల విషయాలని కూడా మనకి అల్ట్రాసౌండ్ పరీక్ష ద్వారా తెలుసుకోవడానికి వీలవుతుంది. దీంతో పాటుగా సిటీ స్కాన్ పరీక్ష, ఎంఆర్సిపి పరీక్ష, ఈఆర్సిపి పరీక్ష, ఈ విధంగా అనేక రకాల అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కూడా యూజ్ చేసి ఈ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ సమస్య యొక్క తీవ్రత, దీని మూలంగా శరీరానికి కలుగుతున్నటువంటి కష్ట నష్టాలు, వీటిని ట్రీట్ చేయాల్సిన విధానాలు, ఈ చికిత్సా విధానాలను కూడా మనం నిర్ధారించడానికి నిర్ణయించడానికి వీలవుతుంది. హైదరాబాద్ నుంచి మనోహర్ గారు, హలో. హలో సార్, నమస్తే అండి. నేను మనోహర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. నా ఏజ్ 26 ఇయర్ సార్. అట్ ఏజ్ ఆఫ్ 20 నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది. ఏమండి? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది సార్. అట్ ఏజ్ ఆఫ్ 20. హలో, చెప్పండి. వింటున్నా సార్. అయితే అప్పటి నుంచి ఐఎమ్ టేకింగ్ ప్రెడ్నిసోన్, మిథైల్, సారీ, ఐ మీన్ ప్రెడ్నిసోన్ తీసుకున్నాను నేను. ఈ మధ్య కాలంలో రైట్ హిప్ కూడా పెయిన్ వస్తుంది సార్. సో ఇస్ ఇట్ ఎ కాజ్ ఆఫ్ ప్యాంక్రియాటైటిస్ అండ్ దిస్ కనుక్కుందామని కాల్ చేశాను. అంటే ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత వచ్చినటువంటి ఇవాళటువంటి కొన్ని మందుల మూలంగా డెఫినెట్ గా జీర్ణ వ్యవస్థలో కొన్ని రకాల సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వీటిల్ని అందులో కొన్ని సందర్భాల్లో ఇది అల్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండవచ్చు, కొన్ని సందర్భాల్లో ప్యాంక్రియాస్ కి సంబంధించిన ఇబ్బందులు రావచ్చు, కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్స్ లాంటివి కూడా మనం చూస్తూ ఉంటాము. సో అందువల్ల రెగ్యులర్ గా మీరు రోగ వైద్య పర్యవేక్షణలో ఉండడము, ఇటువంటి సమస్యలకి వెంటనే ట్రీట్మెంట్ అది తీసుకోవడం అనేది చాలా ముఖ్యము. మీరు మీ నెఫ్రాలజిస్ట్ తో రెగ్యులర్ గా ఫాలో అప్ లో ఉండండి. అవసరాన్ని బట్టి ఒకసారి అల్ట్రాసౌండ్ స్కాన్ ఒకటి చేయించండి. దాంతో మీ సమస్య కూడా ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి వీలవుతుంది. ఓకే, ఇప్పుడు డాక్టర్, క్రానిక్ ప్యాంక్రియాటిస్ దాని చికిత్స ఎలా ఉందంటారు? ఎప్పుడైతే ఈ యొక్క సమస్య మనం గుర్తిస్తామో, దీని చికిత్స విధానం అన్ని సందర్భాల్లో కూడా అన్ని సమయాల్లో కూడా ఆపరేషన్ చేయాలి లేకపోతే ట్రీట్మెంట్ కంపల్సరీగా చేయాలని ఏం లేదు. సమస్య యొక్క తీవ్రతను బట్టి మనం ట్రీట్మెంట్ అనేది నిర్ధారణ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ప్యాంక్రియాటైటిస్, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ సమస్య తక్కువ మోతాదులో ఉన్నప్పుడు, తక్కువ ఇంటెన్సిటీలో ఉన్నప్పుడు జనరల్ గా పెయిన్ మెడికేషన్, పెయిన్ ని కంట్రోల్ చేసేటువంటి మెడికేషన్ కనుక మనం యూజ్ చేస్తే దాంతో చాలా సందర్భాల్లో రోగిని మనం స్టెబిలైజ్ చేయడానికి వీలవుతుంది, వాళ్ళకి తిరిగి నార్మల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వడానికి వీలవుతుంది. సో ప్యాంక్రియాటైటిస్ ట్రీట్మెంట్ లో మొత్తం ఫిలాసఫీ అంతా కూడా, అంటే మనం చికిత్సా విధానం అంతా కూడా రోగి యొక్క ఇబ్బంది, ముఖ్యంగా నొప్పిని తగ్గించడానికి మనం ముఖ్యంగా ప్రయత్నం చేస్తుంటాం. ఇది చాలా సందర్భాల్లో మనకి మందుల ద్వారా, అంటే టాబ్లెట్స్ రూపంలో కానివ్వండి, అవసరాన్ని బట్టి ఇంజెక్షన్ రూపంలో కానివ్వండి, ఈ నొప్పిని తగ్గించే మందులు వాడడం ద్వారా రోగిని కుదుటపరిచే అవకాశం మనకు ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఈ ప్యాంక్రియాస్ గొట్టంలో కనుక రాళ్లు బాగా పెద్దగా ఉండి ప్యాంక్రియాస్ గొట్టాన్ని పూర్తిగా బ్లాక్ చేస్తున్నాయి, దాని మూలంగా ప్యాంక్రియాస్ యొక్క సమస్య పెరుగుతుంది అన్నప్పుడు వాటిని మనం లితోట్రిప్సీ విధానాల ద్వారా బ్లాస్ట్ చేయడానికి, ఆ బ్లాస్ట్ అయిన ఫ్రాగ్మెంట్స్ ని తీసేయడానికి ఈఆర్సిపి విధానం ద్వారా, ఎండోస్కోపీ విధానాల ద్వారా స్టెంట్లు అవి అమర్చడానికి కూడా మనకి వీలవుతుంది. ఎప్పుడైతే మందులు పనిచేయట్లేదు, సమస్య తీవ్రత మూలంగా ఎండోస్కోపీ విధానాలు కూడా పనిచేయట్లేదు అన్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో మనము ప్యాంక్రియాస్ గొట్టానికి సరిచేసేటువంటి ఆపరేషన్, అంటే ప్యాంక్రియాటికో జిజినాస్టమీ ఆపరేషన్ అంటాము, ఈ విధమైన ఆపరేషన్లు చేయడం ద్వారా కూడా, ఇవి అడ్వాన్స్డ్ ఆపరేషన్స్, చాలా టెక్నికల్లీ కాంప్లికేటెడ్ ఆపరేషన్స్, కాంపిటెంట్ పర్సన్స్ కనుక చేస్తే, క్వాలిఫైడ్ పర్సన్స్ కనుక చేస్తే దీంట్లో సక్సెస్ రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. ఈ విధమైన ఆపరేషన్స్ చేయడం ద్వారా ప్యాంక్రియాస్ గ్రంథి యొక్క సమస్యని చాలా వరకు తగ్గించడానికి, తిరిగి రోగికి నార్మల్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వడానికి కూడా మనకి వీలవుతుంది. అయితే డాక్టర్ గారు, మీరు ప్యాంక్రియాస్ సమస్యలు కూడా అంతర్జాతీయ సంస్థల్లో కూడా మీరు పరిశోధన చేశారు, మరి ఈ మధ్య కాలంలో మీరు ఎలాంటి అంశాలు గమనించారు? ఒకప్పుడు నేను ఎంబీబీఎస్ చదువుకున్న కాలంలో ప్యాంక్రియాస్ గ్రంథిని చూస్తేనే చాలా మంది భయపడేవాళ్ళు, పెద్ద పెద్ద సర్జన్స్ కూడా, పెద్ద పెద్ద డాక్టర్లు కూడా ప్యాంక్రియాస్ గ్రంథి అంటే అది ఒక అది దూరంగా పెట్టాల్సినటువంటి అంశంగా పరిగణించేవాళ్ళు. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అనేక రకాల పురోగతి, శాస్త్రీయ పురోగతి కానివ్వండి, రోగ నిర్ధారణ విధానాలు కానివ్వండి, చికిత్సా విధానాల్లో వచ్చినటువంటి అడ్వాన్సెస్ కానివ్వండి, టెక్నాలజీ రూపంలో మనకి వచ్చినటువంటి అనేక రకాల అడ్వాన్సెస్ కానివ్వండి, వీటి మూలంగా ప్యాంక్రియాస్ సమస్యలన్నిటికీ కూడా సరైన రోగ నిర్ధారణ చేయడానికి,
తొలి దశలోనే ఏ సమస్య అయినా కానివ్వండి, అది అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ కానివ్వండి, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ కానివ్వండి, ప్యాంక్రియాస్ క్యాన్సర్ లాంటి తీవ్రమైన ఇబ్బందులు కానివ్వండి, వాటిని తొలి దశలోనే గుర్తించడానికి మనకి వీలవుతోంది. ఈ వీటి మూలంగా చికిత్స విధానాల్లో కూడా అనేక రకాల మార్పులు వచ్చినాయి. ఆపరేషన్లు అంటే ఒకప్పుడు ప్యాంక్రియాస్ ఆపరేషన్ అంటే అందరూ భయపడేవాళ్ళు, చేసేవాళ్ళు భయపడేవాళ్ళు, పేషెంట్స్ భయపడేవాళ్ళు. ఇప్పుడు ఈ యొక్క ఆపరేషన్స్ ని ఎంతో సులువుగా సేఫ్ గా మనం ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి చేయడానికి వీలవుతుంది. సో అందువల్ల ప్యాంక్రియాస్ సమస్యల్ని గుర్తించడం ఒక ఎత్తు అయితే, వాటికి సరైన చికిత్స చేయడం కూడా, చక్కటి చికిత్స చేయడం ద్వారా తిరిగి నార్మల్ లైఫ్ స్పాన్ ఇవ్వడానికి పేషెంట్స్ మనకి వీలవుతుంది. అంటే ఈ ప్యాంక్రియాస్ సమస్యను కూడా నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి దుష్ఫలితాలు చూసే అవకాశం ఉంటుందంటారు? నెగ్లెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ప్యాంక్రియాస్ గ్రంథి పూర్తిగా డామేజ్ కావడము, దాని మూలంగా తిన్న ఆహారం జీర్ణం కాక శరీరం మాల్ న్యూట్రిషన్ లోకి అంటే విటమిన్ లోపాలు, రోగ ఆహార లోపాలు వీటిల్లోకి వెళ్లిపోవడము, తీవ్రమైన నొప్పి మూలంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతినడం మూలంగా సరైన పనులు చేసుకోలేకపోవడం, అంటే ఉద్యోగస్తులైతే ఉద్యోగాలకు వెళ్లలేరు, పిల్లలైతే చదువుకోలేరు, స్కూళ్ళకి వెళ్లలేరు, వీటి మూలంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ పూర్తిగా దెబ్బతింటుంది, ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది, శరీరము పూర్తిగా బక్కచిక్కిపోవడము. అదేవిధంగా ఈ యొక్క ప్యాంక్రియాస్ గ్రంథి కనుక బాగా డామేజ్ అవుతాయి, శరీరంలో గ్లూకోజ్ స్థాయి కూడా బాగా మార్పులు రావడము, దాని మూలంగా తీవ్రంగా డయాబెటీస్ అది రావడము, ఈ విధమైన అనేక రకాల సమస్యలతో పాటుగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ డామేజ్ అయిన ప్యాంక్రియాస్ గ్రంథి లోపల క్యాన్సర్ లాంటి విపరీత పరిణామాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లాంటి విపరీత పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ సమస్యని మనం ఎంత త్వరగా పరిష్కారం చేసుకుంటే అంత మంచిది. అంటే ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చాలా చక్కటి ప్రశ్న అడిగారమ్మ. ఇది చాలా ముఖ్యమైన అంశంగా నేను పరిగణిస్తాను. ఎందువల్ల అంటే ప్యాంక్రియాస్ సమస్యలు కానివ్వండి, లివర్ కి సంబంధించిన సమస్యలు కానివ్వండి, చాలా సందర్భాల్లో ప్రివెంటబుల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా నేను ఇంత ముందుగా చెప్పినట్టు అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ కానివ్వండి, అంటే ప్యాంక్రియాస్ గ్రంథిలో వాపు రావడం కానివ్వండి, ప్యాంక్రియాస్ గ్రంథిలో రాళ్లు చేయడం కానివ్వండి, ఇవన్నీ మద్యపానానికి లింక్డ్ గా ఉన్నాయి. సో మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే శరీరానికి, ప్యాంక్రియాస్ ఆరోగ్యానికి అంత మంచిది. అదేవిధంగా సమస్య తలెత్తంగానే, ఏదన్నా ఇబ్బందులు తలెత్తంగానే సెల్ఫ్ మెడికేషన్ చేసుకోకుండా సరైన క్వాలిఫైడ్ డాక్టర్ని దగ్గరలో ఉన్న వైద్య సలహా తీసుకోవడం, అవసరాన్ని బట్టి పరీక్షలు చేయించుకోవడము, వీటి ద్వారా సమస్యను తొలి దశలో గుర్తించడానికి, తద్వారా మెరుగైన చికిత్స తీసుకోవడానికి కూడా వీలవుతుంది. నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఈరోజు చర్చించుకోబోయే అంశం ఎంతో కీలకమైన ప్యాంక్రియాసిస్ కి ఏర్పడే సమస్యలు ఏంటి, వీటిని ఎలా నిర్ధారిస్తారు, వీటికి చికిత్స ఎలా ఉంటుంది వంటి విషయాన్ని మనకు వివరించేందుకు ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ వి రాఘవేంద్ర గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం డాక్టర్ గారు, వెల్కమ్ టు స్టూడియో. అసలు జీర్ణ వ్యవస్థలో ప్యాంక్రియాస్ ప్రాధాన్యత ఏంటి? తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేటువంటి అతి ముఖ్యమైన పాత్రని ప్యాంక్రియాస్ గ్రంథి అనేది పోషిస్తూ ఉంటుంది. తిన్న ఆహారంలో ఉండే అన్ని రకాల పదార్థాలని కూడా, అది పిండి పదార్థాలు కానివ్వండి, మాంసకృతులు కానివ్వండి, కొవ్వు పదార్థాలు కానివ్వండి, వీటిలన్నింటినీ కూడా శరీరానికి అందే రూపంలో తయారు చేయడానికి, వాటిని జీర్ణం చేయడానికి ప్యాంక్రియాస్ గ్రంథి పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్యాంక్రియాస్ గ్రంథి లోపల మరొక భాగము ఆహారంలో నుంచి ఉత్పత్తి అనేటువంటి గ్లూకోజ్ స్థాయిని శరీరంలో నియంత్రించే ప్రక్రియను కూడా ఇది పోషిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఏకకాలంలో తిన్న ఆహారం నుంచి అన్ని పదార్థాలని శరీరానికి అందించే ప్రక్రియను నిర్వహించడము, శరీరంలో ఉండేటువంటి గ్లూకోజ్ యొక్క స్థాయిని నిర్ధారించడము, ఈ రెండు పనులను కూడా ప్యాంక్రియాస్ గ్రంథి పోషిస్తూ ఉంటుంది. అంటే ఈ ప్యాంక్రియాస్ వచ్చే ప్రధాన సమస్యలు ఏంటండి? ప్యాంక్రియాస్ గ్రంథి అనేది ఈ ఇంటెస్టైన్స్ మధ్యలో, మన పేగుల మధ్యలో కడుపులో ఉంటుంది. దీని లోపల అనేక రకాల సమస్యలు మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ ప్యాంక్రియాస్ గ్రంథికి వాపు రావడం, దీన్నే అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటాం. అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు ఈ ప్యాంక్రియాస్ గ్రంథి లోపల రాళ్లు చేరుతూ ఉంటాయి, దీన్ని క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటూ ఉంటాం.
ఇవన్నీ కాకుండా శరీరంలో మిగతా భాగాలకు వచ్చినట్టే ప్యాంక్రియాస్ గ్రంథి లోపల కూడా క్యాన్సర్ లాంటి కణతులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అక్యూట్ ప్యాంక్రియాటైటిస్, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గా ముఖ్యంగా మనము స్థూలంగా ఈ ప్యాంక్రియాస్ సమస్యలను చెప్పుకోవచ్చు. అంటే ప్యాంక్రియాస్ వచ్చే ఇబ్బందులు అక్యూట్ ప్యాంక్రియాటిస్ ఉంటున్నారు కదా, అసలు ఎందుకు వస్తుంది? ప్యాంక్రియాస్ గ్రంథిలో వాపు రావడాన్ని మనం అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటాము. దీనికి ముఖ్య కారణంగా మనము గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉండడం కానివ్వండి, లేదంటే కొన్ని కొన్ని సార్లు ఎక్కువగా మితిమీరి ఆల్కహాల్ తీసుకోవడం మూలంగా ఈ రెండు ముఖ్యమైన కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ఈ బింజ్ డ్రింకింగ్ అంటాం, అంటే రాత్రులు కూర్చొని ఆల్కహాల్ తీసేసుకుంటుంటారు, ఇటువంటి వాళ్ళలో సివియర్ గా ఈ ప్యాంక్రియాస్ యొక్క వాపు రావడం, అక్యూట్ ప్యాంక్రియాటిక్స్ రావడం మనం తరచూ చూస్తుంటాం. ఇవి కాకుండా కొన్ని రకాల మందులు వాడడం మూలంగా, పర్టికులర్ గా స్టీరాయిడ్ లాంటి మందులు వాడడం కానివ్వండి, లేదంటే కొన్ని రకాల ఈ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, హైపర్ లైపిడీమియాస్ కానివ్వండి, కాల్షియం అబ్నార్మాలిటీస్ కానివ్వండి, కొన్ని జన్యుపరమైన లోపాలు ఆ మార్పుల మూలంగా కానివ్వండి ఈ ప్యాంక్రియాస్ గ్రంథి లోపల వాపు రావచ్చు. అంటే ఈ అక్యూట్ ప్యాంక్రియాటిటిస్ లక్షణాలు ఎలా ఉంటాయంటారు? ప్యాంక్రియాస్ గ్రంథి లోపల వచ్చే ఏ సమస్యకైనా ముఖ్యంగా ఉండేటువంటి రోగ లక్షణము తీవ్రమైన కడుపులో నొప్పి, కడుపు పైభాగంలో తీవ్రంగా నొప్పి రావడము, ఆ నొప్పి వెన్నుపూసలోకి వెళ్తున్నట్టుగా అనుభూతి కలగడము, ఇది ఒక ప్రధానమైన సమస్యగా రోగ లక్షణంగా మనము ప్యాంక్రియాస్ కు సంబంధించిన అన్ని ఇబ్బందుల్లోనూ ముఖ్యంగా ప్యాంక్రియాస్ కు వచ్చేటువంటి వాపు అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ లో ఈ యొక్క నొప్పి అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ నొప్పితో పాటుగా తీవ్రమైన నొప్పి వచ్చినప్పుడు వాంతులు కావడము, క్రమేణా చలితో కూడిన జ్వరం రావడము, కొన్ని కొన్ని సందర్భాల్లో దీంతో పాటుగా పసికలు అంటే జాండీస్ ఉండడము, వాంతుల్లో బ్లడ్ లాగా పడ్డము, కడుపు ఉబ్బరం ఉండడము, ఇవన్నీ కూడా అసోసియేటెడ్ గా ఉండేటువంటి రోగ లక్షణాలుగా మన అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ లో చెప్పుకోవచ్చు. రైట్, కాలర్ తీసుకుందామండి. ఒంగోలు నుంచి శ్రీనివాస్ గారు, హలో. హలో, నమస్తే అండి. మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. శ్రీనివాస్ అండి. చెప్పండి శ్రీనివాస్ గారు. నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందండి, 5 ఇయర్స్ నుంచి. రోజు దానిటా చేసుకున్నానండి 3 ఇయర్స్ నుంచి. ఓకే, దానికి తగ్గట్లేదండి. ఈ మధ్యన కడుపు ఉబ్బరం ఉండడం, 3 మంత్స్ బ్యాక్ వాంతి విపరీతంగా అవడం. ఓకే, ఆహారం తిన్నట్టుగా ఆహారం జీర్ణం అవుతుందా? జీర్ణం అవుతుందండి. విరోచనంలో చమురులాగా పడ్డం, అటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అలాంటిది ఏం లేదండి. అంటే మొత్తం టెస్ట్లు అన్ని చేయించానండి. ఓకే, సిటీ స్కాన్ కూడా తీపిచ్చాను, తీపిస్తే అన్ని నార్మల్ గా వచ్చినాయన్నారండి. ఓకే, అయితే కడుపులో నొప్పి దీర్ఘకాలంగా ఇన్నాళ్ళుగా ఉండడము, కొన్ని పరీక్షల్లో అన్ని రిపోర్ట్స్ అన్ని కూడా నార్మల్ రావడం అనేది సాధారణంగా మనం చూస్తూ ఉంటాము. అయితే డిఫరెంట్ యాంగిల్స్ లో ఈ యొక్క ఇబ్బందిని మనం చూడవలసి ఉంటుంది. ఇది ఫర్దర్ గా ఇంకా అవసరాన్ని బట్టి ఫర్దర్ గా పరీక్షలు చేయడము, లేకపోతే ఉన్న రిపోర్ట్స్ ని మరొక కోణంలో వాటిల్ని మనము విశ్లేషించడం కూడా చాలా అవసరము. వీలైతే ఒకసారి ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకుని హైదరాబాద్ వచ్చినప్పుడు నన్ను కలవండి. నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ లివర్ డిసీజెస్ అని ఉంటుంది, ఇందిరా పార్క్ ఎదురకుండా లోయర్ ట్యాంక్మెంట్ లో హైదరాబాద్ లో ఉంటుంది. ఇక్కడికి వస్తే డే టైం ఎనీ టైం మీరు రావచ్చు, వర్కింగ్ డే నాడు. తప్పకుండా మీ యొక్క సమస్యకి ఫర్దర్ గా మనం ఏమైనా మందులైనా మార్చాలా, మరేమైనా పరీక్షలైనా చూడాలా చేయాలా అనేది కూడా వివిధ కోణాల్లో చూసి మనము నిర్ధారిద్దాం. ఈ యొక్క రోగ లక్షణాలు ఉన్నప్పుడు జనరల్ గా ఈ పేషెంట్స్ అనేది మనకి ఎమర్జెన్సీలో వస్తుంటారు. ఇది ఉన్నట్టుండి తీవ్రమైన నొప్పితోటి విపరీతమైన బాధతోటి జనరల్ గా హాస్పిటల్ కి రావడం జరుగుతూ ఉంటుంది. చాలా మంది పేషెంట్స్ లో, అంటే సుమారు 80% ఆఫ్ ద పేషెంట్స్ లో ఈ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది చాలా మైల్డ్ గా, అంటే లో ఇంటెన్సిటీలో ఈ యొక్క అటాక్ వస్తుంది. ఇటువంటి వాళ్ళలో మనం ముఖ్యంగా సింపుల్ బ్లడ్ పరీక్షలు, అంటే అమైలేస్ టెస్ట్, లైపేస్ టెస్ట్ అనే ఉంటాయి రక్త పరీక్షలు, అవసరాన్ని బట్టి అల్ట్రాసౌండ్ పరీక్ష, ఈ 3 పరీక్షలు చేయడం ద్వారా చాలా సందర్భాల్లో మనం ప్యాంక్రియాస్ యొక్క ప్యాంక్రియాటైటిస్ వచ్చిందా రాలేదా, అక్యూట్ ప్యాంక్రియాటైటిస్, అదేవిధంగా దీని యొక్క తీవ్రత ఎంత ఉంది అనేది మనము ఒక అంచనా వేయవచ్చు. దీంతో పాటుగా మరికొన్ని పరీక్షలు కూడా మనం చేయవలసి ఉంటుంది. దాని ద్వారా ఈ యొక్క రోగ తీవ్రత ఫర్దర్ గా ముదిరే అవకాశం ఉందా, దీంతో ఫర్దర్ గా ఇబ్బందులు వచ్చే అవకాశం ఎంత ఉంది, దీని మూలంగా ప్రాణ నష్టం ఏమైనా ఉంటుందా, దీని యొక్క తీవ్రత ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఫర్దర్ గా రక్త పరీక్షలు కానివ్వండి, అవసరాన్ని
బట్టి సిటీ స్కాన్ లాంటి పరీక్షలు ఎంఆర్ఐ స్కాన్ లాంటి పరీక్షలు కూడా మనం ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాం. ఈ విధంగా అనేక రకాల పరీక్షలు చేయడం ద్వారా అంటే సింపుల్ పరీక్షలతో రోగ నిర్ధారణ చేయవచ్చు, అవసరాన్ని బట్టి పెద్ద పరీక్షలు చేయడం ద్వారా దీని యొక్క తీవ్రతని ఫర్దర్ గా దీని యొక్క పురోగతిని మనము నిర్ధారించవచ్చు. నమస్కారం అండి, చెప్పండి. నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది సార్, కడుపు ఉబ్బుగా ఉంటది, బయలు పోతే కొంచెం అప్పుడప్పుడు మండుతా సార్. తిన్నది అడగదు సార్, సరిగా ఇప్పుడు రెండు తినక ముందు ఒక క్యాప్సూల్ వేసుకుంటాను, పెద్ద టిఫిన్ చేయక ముందు బ్రేక్ఫాస్ట్ బిఫోర్ మళ్ళా అట్లా ఒక క్యాప్సూల్ వేసుకుంటాను సార్. బలమైన తగ్గుతున్నారా ఈ మధ్య కాలంలో? బలమైన తగ్గట్లేదు సార్, త్రీ టైమ్స్ అట్లా మోషన్ వేస్తాను సార్. అయితే బలమైన తగ్గట్లేదు సార్, కాళ్ళు చేతులు కొంచెం ముందుతాయి సార్, నొప్పులు ఉంటాయి. ఈ విధంగా ఇండైజేషన్ సింప్టమ్స్ అనేవి చాలా తరచుగా మనం చూస్తుంటాం. అయితే ఈ ఇండైజేషన్ సింప్టమ్స్ ఉన్న అందరిలోనూ కూడా ఈ ప్యాంక్రియాస్ సమస్యలు ఉన్నాయనో లేకపోతే ఇంకా వేరే తీవ్రమైన పరిణామాలు జరుగుతున్నాయనో మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా లైఫ్ స్టైల్ చేంజెస్, ఈ ఆహార అలవాట్లు కానివ్వండి, లైఫ్ స్టైల్ చేంజెస్ కానివ్వండి, సరిగ్గా టైంకి తినడము, సమతుల్యమైన పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవడము, నీరు బాగా తీసుకోవడము, ఈ విధమైన చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ రెగ్యులర్ గా వ్యాయామం అది చేసుకుంటుంటే, ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే జనరల్ గా చాలా మటుకు జీర్ణ సంబంధిత సమస్యలు చాలా మటుకు పరిష్కారం అవుతాయి. సమస్య కనుక పర్సిస్టెంట్ గా చాలా రోజులుగా ఈ విధంగానే ఉంది, సమస్య యొక్క తీవ్రత పెరుగుతూ ఉంది, దీంతో పాటుగా అసోసియేటెడ్ గా బరువు తగ్గడం గానీ ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయంటే తప్పకుండా దగ్గరలో ఉన్న గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ఒకసారి కలవండి. ఒకవేళ అవసరాన్ని బట్టి ఎండోస్కోపీ కానీ అల్ట్రాసౌండ్ పరీక్షలు కానీ ఏమైనా సూచిస్తే తప్పకుండా చేయించండి. వీలైతే ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ రిపోర్ట్స్ తో పాటు నాకు కూడా కలవండి. తప్పకుండా ఫర్దర్ గా ఏమన్నా మనము వేరే కోణంలో ఏమైనా మిస్ అవుతున్నామా, ఎటువంటి సమస్యలు, ప్యాంక్రియాస్ సమస్య కానీ, లివర్ సమస్య కానీ, గాల్ బ్లాడర్ లో ఇబ్బందులు కానీ, ఇటువంటివి కూడా ఒక్కొక్కసారి విధమైన అజీర్ణానికి ఇండైజేషన్ కి దారి తీయవచ్చు. అటువంటి సమస్యలను కూడా మనము పరిష్కరించడానికి వీలవుతుంది. ఇది చాలా సందర్భాల్లో చాలా సమావేశాల్లో కూడా నేను పేషెంట్ ఎడ్యుకేషన్ సమావేశాల్లో కూడా చాలా సందర్భాల్లో చెప్తుంటాను. ఈ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ వచ్చినప్పుడు, ముఖ్యంగా తీవ్రమైన కడుపులో నొప్పి వచ్చినప్పుడు ఎంత త్వరగా వైద్య సలహా తీసుకుంటే అంత మంచిది. ఎందువల్లంటే కొన్ని రకాల అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ లో ముఖ్యంగా గాల్ బ్లాడర్ స్టోన్స్ తోటి వచ్చేటువంటి ప్యాంక్రియాస్ ఇబ్బందుల్లో మనం 48 అవర్స్ లోపల గనక దీనికి సరైన ఎండోస్కోపీ విధానంతో చికిత్స చేయగలిగితే, అడ్డుపడిన రాయిని గనక మనం తొలగించగలిగితే ఈ సమస్య యొక్క తీవ్రతని మనము నివారించడానికి అవకాశం ఉంటుంది, దీని తీవ్రతని పురోగతిని మనం అడ్డుకట్టవేయడానికి వీలవుతుంది. అందువల్ల సమస్య తలెత్తినప్పుడు ఇంటి దగ్గరే వైద్యం తీసుకోకుండా దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ డాక్టర్ ని వైద్య సలహా తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఒకసారి సమస్య నిర్ధారణ అయిన తర్వాత, అంటే ఇది అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనే సమస్య నిర్ధారణ అయిన తర్వాత, మనం దానికి చాలా సందర్భాల్లో చిన్నపాటి వైద్యం అంటే మందులవి ఇచ్చి జనరల్ గా కంట్రోల్ చేయవచ్చు. 80% ఆఫ్ ద పేషెంట్స్ లో ఇది మైల్డ్ గానే ఈ అటాక్ అనేది ఉంటుంది. ఒక 20% పేషెంట్స్ లో మాత్రము దీని యొక్క తీవ్రత చాలా సివియర్ గా ఉంటుంది. అటువంటి సందర్భాల్లో పేషెంట్ ని అవసరాన్ని బట్టి ఈ ఐసీయూలో కూడా మనం అడ్మిట్ చేయవలసి ఉంటుంది, మంచి యాంటీబయాటిక్స్ అవి ఇవ్వాల్సి వస్తుంది, కొన్ని రకాల మందుల ద్వారా ఈ ప్యాంక్రియాస్ సమస్య యొక్క తీవ్రతని కట్టడి చేయడానికి మనకు వీలవుతుంది. అవసరాన్ని బట్టి అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ విధానాలు అంటే ఈఆర్సీపీ విధానాలు అంటాము, వీటిని ఉపయోగించడం ద్వారా ప్యాంక్రియాస్ యొక్క సమస్యను కొంతవరకు మనం తగ్గించడానికి కుదురుతుంది. కొన్ని కొన్ని అనివార్య సందర్భాల్లో మాత్రము మనము ఆపరేషన్ ద్వారా కూడా, అంటే శరీరంలో ఈ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ మూలంగా బాగా సెప్టిక్ ఏర్పడినప్పుడు, శరీరంలో ఇన్ఫెక్షన్ పెరిగిపోతున్నప్పుడు, శరీరానికి ప్రాణహాని ఉంది అన్నప్పుడు మనం ఈ ఆపరేషన్ అనేది కూడా చేస్తుంటాము. ప్యాంక్రియాటిక్ మైక్రోసెక్టమీ అనే ఆపరేషన్ ద్వారా ఈ యొక్క కుళ్ళిపోయిన భాగం ఏదైతే ఉంటుందో అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ లో ఈ వాపు వచ్చిన భాగాన్ని తొలగించడం ద్వారా శరీరానికి ఫర్దర్ గా కాంప్లికేషన్స్ కాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. సో తీవ్రతను బట్టి, సమస్య తీవ్రతను బట్టి, రోగి యొక్క పరిస్థితిని బట్టి మందుల ద్వారా కానివ్వండి, ఎండోస్కోపీ విధానాల ద్వారా కానివ్వండి, అవసరాన్ని బట్టి ఆపరేషన్ విధానాల ద్వారా కూడా మనం ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయవచ్చు. వెల్కమ్ బ్యాక్. మనతో పాటు ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ ఆర్వి రాఘవేంద్రరావు స్టూడియోలో ఉన్నారు. ప్రముఖ అంతర్జాతీయ వైద్య సంస్థల్లో పరిశోధన చేసిన డాక్టర్ రాఘవేంద్రరావు ప్రస్తుతం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ డిజీజెస్ హాస్పిటల్ కు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అదే డాక్టర్ గారు, మరి ఈ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ ఎందుకు ఏర్పడుతుందంటారు?
క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటే కడుపు లోపల ప్యాంక్రియాస్ గ్రంథిలో రాళ్లు చేరడం, అంటే ప్యాంక్రియాస్ గ్రంథి భాగంలో కానివ్వండి, ప్యాంక్రియాస్ ఉండేటువంటి ఏదైతే డక్ట్ ఏదైతే ఉంటుందో ప్యాంక్రియాటిక్ డక్ట్, దాని లోపల కానీ రాళ్లు ఏర్పడడం. ఇది ముఖ్యంగా మనము ఒకప్పుడు చాలా సందర్భాల్లో దీర్ఘకాలం ఆల్కహాల్ తీసుకునే వాళ్లలో, చాలా సంవత్సరాలుగా ఈ ఆల్కహాల్ కి బానిసలైన వాళ్ళలో మనం ఈ సమస్య తరచూ చూస్తుండేవాళ్ళం. అయితే పరిశోధనలు జరుగుతున్న కొద్దీ, దీని యొక్క దీనిపైన ఉన్నటువంటి విజ్ఞానం పెరుగుతున్న కొద్దీ, మనకి కొత్త విషయాలు కూడా ఈ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ లో మనకి తెలుస్తున్నాయి. ముఖ్యంగా చిన్న వయసులో కూడా ఎటువంటి దురలవాట్లు లేకుండా కూడా, చిన్న వయసులోనే 10 సంవత్సరాల 11 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లల్లో కూడా మన ఈ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటే ప్యాంక్రియాస్ గ్రంథి లోపల రాళ్లు చేరడం అనేది చూస్తూ ఉన్నాం. ఇది మరి కొన్ని రకాల ఆహార లోపాల మూలంగానా, లేకపోతే ముఖ్యంగా కోస్టల్ ఏరియాస్ లో, కోస్టల్ డిస్ట్రిక్ట్స్ లో కానివ్వండి, కోస్టల్ ఏరియాస్ లో ఉండేటువంటి ప్రజలు